దివ్యవాణి ప్రేక్షకులకు మరొకసారి మరియమాత దైవమందసం అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. గత ధ్యానాంశాల్లో మనం మరియమాత జపమాల మాత అనేటువంటి అంశాన్ని గురించి పరిశుద్ధ గ్రంథ ఆధారాలతో ధ్యానించుకుని ఉన్నాం. ఈ 17వ ధ్యానాంశంలో కూడా మనం అదే అంశాన్ని గురించి ధ్యానిస్తూ ఇప్పటి వరకు మనం ధ్యానించుకుంటూ ఉన్నటువంటి ఈ జపమాలలో ఉన్నటువంటి మహిమ దేవరాశ్యాల్లో ఉన్నటువంటి ఘట్టాలని తిరిగి ధ్యానించుకుందాం. దానిలో ఈ రోజున మనం 3వ అంశం అయినటువంటి పవిత్రాత్మ దేవుడు అపోస్తుల మీకు దిగి వచ్చేటువంటి ఘట్టాన్ని ఈ మన ధ్యానాంశంలో కొనసాగిద్దాం. మహిమ దేవరాశ్యంలో 3వ ధ్యానాంశం పవిత్రాత్మ అపోస్తుల మీద దిగి రావటం. ఈ అపోస్తుల మీదకి దిగి వచ్చేటువంటి ఈ ఘట్టం అనేటువంటిది మనకి యేసుప్రభు మోక్షానికి వెళ్ళిన తర్వాత మనకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను అని తెలియజేశారు కదా. ఈ ఆదరణకర్తను మరొకసారి ఈ పెంతకొస్త దినాన మనం ప్రత్యేకంగా చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ పెంతకొస్త దినాన పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల మీద దిగి వచ్చినప్పుడు మనందరికీ కూడా తెలియజేయబడిన విషయం ఏంటంటే తిరుసభ జన్మిస్తూ ఉన్నది. తిరుసభ జన్మిస్తూ ఉన్నది. యేసుప్రభు యొక్క జన్మకి కారణం పవిత్రాత్మ దేవుడు. ఆయన మరీ తల్లి మీదకి వేయించేసి వచ్చాడు. పవిత్రాత్మనిపై వేయించేయను, సర్వోన్నతుని యొక్క శక్తిని ఆవరించును అనేటువంటి మాటని దేవదూత మరీ తల్లితో చెబుతూ ఉన్నది. మరీ తల్లి మీదకి వేయించేసి వచ్చినటువంటి పవిత్రాత్మ ప్రభావం వలన మరీ తల్లి యేసుప్రభువుకి తన గర్భంలో స్థానం ఇవ్వగలిగింది. ఆ విధంగా లోకరక్షకుణ్ణి ఈ లోకానికి అందించగలిగింది. మరి అదే పెంతకొస్తు రోజున మరీ తల్లి కూడా అపోస్తులతో పాటుగా వాళ్ళతో ఉన్నది, వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నది. కాబట్టి ఆమె మీదకి వేయించేసి వచ్చినటువంటి పవిత్రాత్మ దేవుడు ఆమెతో పాటుగా అక్కడున్న వాళ్ళందరి మీదకి కూడా వచ్చి ఆ నూతన సృష్టిని కలిగిస్తూ ఉన్నాడు. ఆ నూతన సృష్టి తిరుసభ యొక్క జన్మం అనొచ్చు. తిరుసభ పవిత్రాత్మ దేవుడు అపోస్తుల మీదకి వారితో ఉన్నటువంటి మరీ తల్లి మీదకి దిగి వచ్చినప్పుడు అక్కడ జన్మిస్తూ ఉన్నది. తిరుసభ జన్మకి కారణం ఈ పవిత్రాత్మ దేవుడు అపోస్తుల మీద దిగి రావటం. కాబట్టి ఆ పవిత్రాత్మ దేవుని యొక్క రాకడ అనేటువంటిది క్రొత్త అధ్యాయాన్ని మనకు చూపిస్తూ ఉన్నది. నూతన సృష్టిని మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నది. ఆ నూతన సృష్టి మనందరికీ కూడా ఆదికాండంలో కనపడుతూ ఉన్నది. సృష్టి పూర్వం ఈ అపారమైన జలరాశి మీద దేవుని యొక్క ఆత్మ తిరుగాడుతూ ఉన్నదని, దేవుడు వెలుగు కలుగునగా కానీ చెప్పిన వెంటనే సృష్టి క్రమం అనేది ప్రారంభమైందని మనం వింటూ ఉన్నాం. కాబట్టి దేవుని ఆత్మ అక్కడ ఉన్నటువంటి నీటి మీద తిరగాడటం, ఆత్మ యొక్క లేకపోతే ఆత్మ యొక్క ఉనికితో సృష్టి అనేది ప్రారంభించడం దేవుడు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆత్మ అనేక సందర్భాల్లో ఈ పరిశుద్ధ రక్షణ చరిత్రలో తన ఉనికిని చాటుకోవటం ద్వారా క్రొత్తదనం అనేది, క్రొత్త సృష్టి అనేది మనకు కలుగుతూ ఉన్నది. ఉదాహరణకి ఇస్రాయేల్ ప్రజలు ఈజిప్టు నుంచి విడుదల పొందిన తర్వాత ఎర్ర సముద్రం దాటేటువంటి సమయంలో దేవుని ఆత్మ అగ్నిమేఘ స్తంభం రూపంలో వాళ్ళ మీద ఉండి నడిపించిందని, ఆ విధంగా బానిసత్వం నుంచి విడుదల పొందినటువంటి ఇస్రాయేల్ ప్రజలు దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని ప్రజలుగా ఈ సేనా ఏడల్లో ప్రవేశించి క్రొత్త జీవితాన్ని ప్రారంభించడం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు 40 సంవత్సరాల కాలం ఎడారి జీవనం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమిలోకి అడుగుపెట్టే ముందు కూడా ఈ జోర్దా నదిని దాటేటప్పుడు ఈ మందస్సు అనేది ఆ నది మధ్యలో గురులు మోస్తూ ఉంచారని, ఆ మందస్సానికి ఇరువైపులా కూడా ఇస్రాయేల్ ప్రజలు నడుస్తూ జోర్దా నదిని దాటి వాళ్ళు దేవుని యొక్క వాగ్దాన భూమిలో ప్రవేశించారని మనం వింటూ ఉన్నాం. ఆత్మ వాళ్ళని శుద్ధీకరించింది. ఆ శుద్ధీకరణ ద్వారా దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ కనాన దేశంలో వారు ఒక నూతన జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. యేసుప్రభు మీద కూడా దిగి వచ్చినటువంటి ఆత్మ ద్వారా యేసుప్రభు దేవుని యొక్క రాజ్య స్థాపన కోసం బయలుదేరాడు. జోర్దాన్ నదిలో యోహాను గారి చేత తపోస్నానం పొందినటువంటి యేసుప్రభు, ఆ యోహాను గారు పరలోకం తెరవబడటం, పరమండలం నుంచి దేవుని ఆత్మ
పౌర రూపంలో దిగి రావటం చూశాడని, అది అయిన తర్వాత యేసుప్రభు ఎడారికి నడిపించబడి అక్కడ 40 పగళ్లు 40 రాత్రుల కాలం ఉపవాస ప్రార్థనలు ఉండి అది అయిపోయిన తర్వాత ఆత్మచేత పరిపూర్ణంగా నింపబడ్డాడని, ఆ అయిన తర్వాత ఆయన శోధనలు జయించి దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి బయలుదేరినప్పుడు దేవుని రాజ్యం సమీపించింది, హృదయ పరివర్తన చెందండి అనేటువంటి మాట ద్వారా ప్రజల మధ్యలోకి వచ్చాడని మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఆ హృదయ పరివర్తనకు సంబంధించినటువంటి అంశాన్ని ఈ లోకంలో ఆయన చెప్పినట్లుగా శిష్యులు బోధించడానికి వాళ్ళు ఆత్మను పొందారు, పరిపూర్ణంగా పొందారు. పరిపూర్ణంగా పొందినటువంటి వాళ్ళు దేవుని రాజ్యాన్ని గురించి బోధించడానికి బయలుదేరారు. పెంతెకొస్తు దినాన ఆత్మ వాళ్ళ మీద దిగి వచ్చిన తర్వాత అప్పటి వరకు కూడా యేసుక్రీస్తుని గురించి మాట్లాడటానికి భయపడినటువంటి వాళ్ళు, యేసుక్రీస్తుని గురించి మనుషులుగా బయట చెప్పుకోవడానికి సిగ్గుపడినటువంటి వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చారు. ఆ రోజున రమారమి అనేక వేల మందికి దేవుని యొక్క సందేశాన్ని వాళ్ళు వినిపించారు. ఆ వినిపించినప్పుడు దాదాపుగా 3000 మంది ఆ సందేశంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించి పేతృగారి చేత జ్ఞానస్థానం పొందారు అనేటువంటిది అపొస్తల కార్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కొత్త జీవితానికి ఇది ఒక రూపకల్పన చేస్తూ ఉన్నది. మోషే నాయకత్వంలో మనం వలస గ్రంథంలో చూస్తూ ఉన్నాం, దేవుని ఆత్మ సేనాయి పర్వతం మీద దిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఆత్మను పొందారు. అప్పుడు వాళ్ళకి దేవుని చట్టంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వివరించబడ్డాయి అనేటువంటి విషయం మనం వలస గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పెంతకూస్త అనేటువంటిది ఒక విధంగా చెప్పాలంటే మరొక సేనాయి సన్నివేశంగా కనపడుతూ ఉన్నది. దేవుని ఆత్మ వాళ్ళ మీద దిగి రావటం, వాళ్ళందరూ కూడా ఆత్మచేత నింపబడటం. ఆ తర్వాత ఇంకొక విషయం కూడా ప్రభువు చెప్పిన మాట మనం గుర్తుంచుకోవాలి, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను మీకు పంపిస్తాను, ఆయన వచ్చి నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీకు విశదపరుస్తాడని ప్రభువు చెప్తున్నారు కదా. అదంతా అవన్నీ కూడా ఆత్మ వాళ్ళ మీద దిగి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా నెరవేరుతూ ఉన్నది. యేసు ప్రభువు చెప్పిన మాటల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని వాళ్ళు గ్రహించి దానిని ప్రజలకి వివరించడం మొదలుపెట్టారు. వివరణ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పేటువంటి ఆ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించగలిగారు. ఇంకొక విషయాన్ని గమనించాలి ఏమిటంటే, ఈ ఆత్మ ఎప్పుడు కూడా ప్రజలని సమైక్యపరుస్తూ ఉంటుంది, చల్లాచెదురు చేయదు. ఈ సైతాను మాత్రమే ప్రజల్ని చల్లాచెదురు చేస్తూ ఉంటుంది, ఆత్మ ఎప్పుడు కూడా ప్రజలందరినీ కూడా కూడగడుతూ ఉంటుంది. ఆ కూడగట్టినటువంటి సన్నివేశమే మనందరికీ ఈ పెంతకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు అపొస్తలుల మీద దిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ పేతురుగారు చెప్పిన మాటని ఆ ప్రపంచంలో నలుమూల నుంచి వచ్చినటువంటి వివిధ భాషల్లో మాట్లాడేటువంటి ప్రజలందరూ కూడా పేతురుగారు చెప్పిన ఈ సందేశాన్ని వాళ్ళ సొంత భాషలో అర్థం చేసుకుని దేవుని స్తుతించడం ప్రారంభించారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే దేవుని ప్రజలు ఎప్పుడు కూడా ఐక్యంగా ఉంటారు, ఆత్మ ఎప్పుడు కూడా వాళ్ళని ఐక్యంగా నడిపిస్తూ ఉంటుంది అనేటువంటిది ఈ పరిశుద్ధాత్మ యొక్క రాకడ ద్వారా మనందరికీ కూడా అవగాహన అవుతూ ఉన్నది. కాబట్టి సమైక్యపరిచేటువంటి వాడు, దేవుని యొక్క వాక్కులో ఉన్న మర్మాన్ని విశదపరిచేటువంటి వాడు పరిశుద్ధాత్మ. రెండవది ప్రజలందరినీ కూడా ధైర్యంతో ముందుకు నడిపించేటువంటి వాడు పరిశుద్ధాత్మ. పేతురు గారు కానీ మిగతా శిష్యులు కానీ ముందు భయపడి వాళ్ళు ఈ జూదులకు భయపడి దాక్కున్నారు. అలాంటి వాళ్ళు ఈ పవిత్రాత్మ ఎప్పుడైతే వాళ్ళ మీకు దిగి వచ్చిందో వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకు వచ్చారు. మరి మనం అందరం కూడా ఈ లోకంలో ధైర్యంగా తల ఎత్తుకుని జీవించమని ప్రభువు చెబుతూ ఉన్నారుగా. తలదించుకోమంటలే ప్రభు, తలదించుకునేవాడు ఎవడంటే ఆత్మల సహవాసం లేనటువంటి వాడు తలదించుకునేటువంటి వాడు. మరి జపమాలను జపించేటువంటి మనలో ఈ పవిత్రాత్మ అపొస్తలుల మీద దిగి వచ్చింది అనేటువంటి ధ్యానాంశం ద్వారా మనలో ఎంతమంది మీదకి మనం జపించేటువంటి జపమాల ద్వారా ఆత్మ దిగి వస్తున్నది, ఆత్మతో మనం అందరం కూడా నింపబడుతూ ఉన్నాం, తద్వారా మనం అందరం కూడా ధైర్యంగా దేవుని యొక్క వాక్కు ప్రకారం జీవించటానికి ముందుకు వెళుతూ ఉన్నాం అనేటువంటిది మనలో ప్రతి ఒక్కరం కూడా మన అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. ఊరికే జపమాలను జపిస్తున్నాం అనేటువంటిది కాకుండా ఈ జపించేటువంటి జపమాలలో ఇప్పటి వరకు మనం ధ్యానించుకున్నటువంటి అంశాలు, మరి ముఖ్యంగా ఇప్పుడు ధ్యానించుకుంటూ ఉన్నటువంటి అంశం పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి అంశం ఎంతవరకు మనందరి జీవితాలలో పనిచేస్తూ ఉన్నది, ఆత్మ యొక్క సహవాసంతో మనలో ఎంతమంది నిజంగా దేవుని యొక్క అనుగ్రహాలతో ధైర్య సాహసాలతో ముందుకు వెళుతూ ఉన్నాం అనేటువంటిది మనం అందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క వాగ్దానం
మనందరికీ కూడా ఆత్మ ద్వారా నెరవేరుతూ ఉన్నది. ఆత్మ మాట్లాడేటువంటి వరాన్ని ఇస్తూ ఉంటుంది, ఆత్మ ప్రవచించేటువంటి వరాన్ని ఇస్తూ ఉంటుంది, ఆత్మ మనందరికీ స్వస్థత వరాన్ని ఇస్తూ ఉంటుంది, ఆత్మ దేవుని బిడ్డలుగా జీవించేటువంటి ధైర్య సాహసాలను మనకి ఇస్తూ ఉంటుంది, ఆత్మ మనందరినీ కూడా దేవుని మార్గంలో క్రమం తప్పకుండా నడిపిస్తూ ఉంటుంది, ఆత్మ మనందరినీ కూడా క్రమశిక్షణలో నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మ సహవాసం లేకుండా మనలో ఎవరం కూడా దేవుని తండ్రి అని పిలిచేటువంటి అర్హత కూడా మనకు ఉండదు. ఎందుకంటే వాస్తవానికి మనం ప్రార్థన చేస్తూ ఉన్నామని అనుకుంటున్నాం, కానీ పౌలు గారి యొక్క మాట ప్రకారం ఏంటంటే మనం కాదు ప్రార్థన చేసేది, మనలో ఉండేటువంటి దేవుని ఆత్మ మానవ భాషకి భావానికి అందనటువంటి మూగుల ద్వారా సంజ్ఞల ద్వారా మన తరపున ప్రార్థన చేస్తూ ఉంటుందని. కాబట్టి నిజంగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము, మన ప్రార్థన దేవుని సన్నిధానానికి వెళ్ళాలి, మన ప్రార్థన యేసుక్రీస్తు ద్వారా దేవునికి వినపడాలి అనేటువంటి ఆలోచన మనకున్నప్పుడు యేసుక్రీస్తు పంపించినటువంటి ఆత్మ సహవాసంలో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో ఆ ప్రార్థనకి నిజంగా బలం అనేది ఉంటుంది, ఫలితం అనేది ఉంటుంది. యేసుక్రీస్తు సమరియా ప్రాంతంలో యాకోబు బావి దగ్గర సమరియా స్త్రీతో సంభాషించేటప్పుడు రాబో దినంలో ప్రజలందరూ కూడా ఆత్మతోనూ సత్యంతోనూ ప్రార్థన చేసేటువంటి రోజులు వస్తూ రాబోతూ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఆత్మ అంటే మనలో ఉండేటువంటి పవిత్రాత్మ, మానవ దేహం పవిత్రాత్మక నిలయం, దేహం అనేటువంటి ఆలయంలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉన్నది అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మనం విన్నాం కదా. నీ దేహం అనేటువంటి ఆలయంలో నిజంగా పవిత్రాత్మ అనేటువంటి దేవుడు ఉన్నట్లయితే ఆ పవిత్రాత్మను పంపించినటువంటి యేసుక్రీస్తు కూడా మనతోనే ఉంటాడు. కాబట్టి అప్పుడు మనం చేసేటువంటి ప్రార్థన సత్యం అంటే యేసుక్రీస్తు, ఆత్మ అంటే పవిత్రాత్మ, ఈ ఇద్దరు వ్యక్తుల ద్వారా దేవునికి సంతృప్తికరమైనటువంటి ప్రార్థనగా ఉంటుంది. ఆ ప్రార్థనకి మనం అడిగిన రీతిలో దేవుడు స్పందించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి యేసు ఆత్మ అనేటువంటిది నీతో మాట్లాడించడం మాత్రమే కాదు, ధైర్యాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, నీ ద్వారా ప్రవచనాలు చెప్పించడం మాత్రమే కాదు, లేదా అద్భుతాలు చేయించడం మాత్రమే కాదు, నీ ద్వారా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన, బలవంతమైన ప్రార్థనగా ఉంటుంది అనేటువంటిది ఈ సన్నివేశం ద్వారా మనలో ప్రతి ఒక్కరికి కూడా అవగాహన అవుతుంది. ఇప్పటి వరకు మనం మరియమాత దైవమందసం అనే కార్యక్రమంలో జపమాల మాతను గురించినటువంటి అనేక అంశాలను ధ్యానించుకుంటూ ఉన్నాం. చిన్న విరామం తర్వాత ఇదే అంశాన్ని గురించి ధ్యానించుకోవటానికి మళ్ళీ మనం తిరిగి వద్దాం. విరామ అనంతరం మరియమాత దైవమందసం అనే కార్యక్రమానికి మళ్ళీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. విరామానికి ముందు మనం మరియమాత జపమాల మాత అనేటువంటి అంశంలో అనేక అంశాలను మనం ధ్యానించుకున్నాం. అందులో ప్రధానంగా పవిత్రాత్మ దేవుడు అపొస్తలుల మీద దిగి వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటన, ఈ పవిత్రాత్మ మనందరి జీవితాలలో పనిచేస్తూ ఉన్నప్పుడు మనం పొందేటువంటి అనుగ్రహాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ధ్యానించుకున్నాం. ప్రధానంగా ఆత్మకి నిలయంగా మన జీవితాలు ఉన్నట్లయితే మనం చేసేటువంటి ప్రతి ప్రార్థన కూడా దేవునికి సంతృప్తిని కలిగిస్తూ ఉంటుంది, దేవుడు ఆ ప్రార్థనకి సమాధానం ఇస్తాడు అనేటువంటి విషయాన్ని విన్నాం. కాబట్టి ఆత్మ సహవాసం లేకుండా మనలో ఎవరం కూడా దేవుని తండ్రి అని పిలవటానికి అర్హత లేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం విన్నాం. కాబట్టి ఆత్మ అనేటువంటిది మనకి ఏ విధంగా సంక్రమిస్తూ ఉంటుంది, ఏ విధంగా మనం అందరం కూడా ఆత్మ సహవాసంతో దేవుని దగ్గరికి వెళతామంటే దేవుని యొక్క వాక్ అనేది మనలో స్థిరంగా ఉన్నప్పుడు ఆ వాక్ మనందరినీ కూడా వెలుగు బిడ్డలుగా చేస్తూ ఉంటుంది. ఆ వెలుగుతో మనమందరం కూడా యేసుక్రీస్తు యొక్క రాకడ కోసం సిద్ధపడిన వాళ్ళం అవుతాం. ఎలా సిద్ధపడిన వాళ్ళం అవుతాం? దేవుడు మనందరినీ కూడా యేసుక్రీస్తు రాకడ కోసం సిద్ధపడటానికి పిలిచాడు. అందులో కొంతమందిమి మనం నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నాం, మరి కొంతమందిమి శ్రద్ధగా కలిగి ఉంటున్నాం. అందుకనే ఈ నిర్లక్ష్యానికి శ్రద్ధకి నిదర్శనంగా ఏ విధంగా మనుషులందరూ ఉంటారు అనేటువంటిది ఆయన చెప్పినటువంటి 10 మంది కన్యల యొక్క సామెతలో మనం ఒకసారి దాన్ని ధ్యానించుకున్నట్లయితే
ఒక వివాహ మహోత్సవానికి ఒక 10 మంది కన్యలు పిలువబడ్డారని, అందులో 5 గురు వివేకవంతులు, 5 గురు అవివేకవంతులని ప్రభువు చెప్పిన ఉపమానంలో మనం వింటూ ఉన్నాం. వివేకవంతులైనటువంటి 5 గురు కన్యలు తమతో పాటుగా దీపాలకు అవసరమైనటువంటి నూనెను కూడా తీసుకుని వెళ్ళారని, వివేకములైనటువంటి కన్యలు కేవలం ఆ దీపాలతో మాత్రమే వెళ్ళారని, అర్ధరాత్రి సమయం వరకు ఆయన వస్తాడు లే ఆలస్యంగా వస్తాడని చెప్పినప్పుడు వాళ్ళందరూ నిద్రపోతూ ఉన్నారని, అర్ధరాత్రి సమయంలో కేక వినపడిందని, ఇదిగో పెండ్లు కుమారుడు వస్తూ ఉన్నాడు మీరందరూ ఆయనకి ఎదురుగా వెళ్ళండి అని కేక వినపడినప్పుడు వీళ్ళందరూ లేచి వాళ్ళ దీపాలను చక్కదిద్దుకోవటం మొదలుపెట్టారు. ఆ దీపాల్లో 5 గురు దీపాలు వెలుగుతూ ఉన్నాయి, 5 గురు దీపాలు ఆరిపోతూ ఉన్నాయి. ఆ వెలుగు ఆరిపోయేటువంటి దీపాలు ఉన్నటువంటి కన్యలు 5 గురు దగ్గరికి వెళ్ళి, మా దీపాలు చమురు లేక కొరిగడుతూ ఉన్నాయి, కాబట్టి మీ నూనెలో మీ మాకు కొంత మీరు ఇచ్చినట్లయితే మేము కూడా మీతో పాటు వస్తామని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, అది మాకు మీకు చాలదేమో అందుకని అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొని తెచ్చుకోండి అని అన్నారని, వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు తలుపులు మూయబడ్డాయని, వాళ్ళు తిరిగి వచ్చి తలుపులు తట్టినప్పుడు అప్పటికే పెండ్ల కుమారుడు రావటం లోపల తలుపులు వేయటం జరిగిందని, లోపల నుంచి మీరెవరో నాకు తెలియదు కాబట్టి మీరు నా నుంచి దూరంగా పొండి అని సమాధానం వినపడిందని, అక్కడి నుంచి ఇంకొక మాట కూడా ఏమిటంటే ఆ గడియను ఆ సమయాన్ని మీరు ఎరిగి ప్రవర్తించండి అనేటువంటి ఒక విశ్వాస సత్యాన్ని మనకి ఆ దాని ద్వారా ప్రభు బోధిస్తూ ఉన్నారు. ఆ విశ్వాస సత్యం మనలో ఉండేటువంటి ఆత్మ, ఈ వెలుగుతో ఉండేటువంటి ఆత్మ ఏమిటి, ఈ పరిశుద్ధాత్మే కదా. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ ఎక్కడ కనపడినా సరే మనకి అగ్ని రూపంలో కనపడుతూ ఉన్నది. మండుచున్న పొద దగ్గర మోషేతో మాట్లాడింది ఇదే పరిశుద్ధాత్మ. ఇస్రాయేల్ ప్రజల్ని ఎర్ర సముద్రం గుండా నడిపించింది వెలుగు అగ్నిమేఘ స్తంభంలో. ఇదే పరిశుద్ధాత్మ అగ్నిమేఘం రూపంలో సీనాయి పర్వతం మీద దిగి వచ్చింది. ఇదే పరిశుద్ధాత్మ యేసుప్రభు మీదకి దిగి వచ్చింది. ఇదే పరిశుద్ధాత్మ అపోస్తుల మీదకి అగ్ని నాలుకల రూపంలో దిగి వచ్చింది. మరి ఇదే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనమందరం కూడా ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి వెలుగుతో నింపబడతాం కదా. ఆ వెలుగే కదా మనకి క్రీస్తుతో మనల్ని అనుసంధానం చేసేటువంటిది. ఆ క్రీస్తుతో అనుసంధానం చేసేటువంటి వెలుగులో మనం అందరం కూడా జీవించాలంటే ఆత్మ నివాసానికి మన శరీరాలు మన జీవితాలు నిలయంగా ఉండాలి. మనం ఇంతకుముందు ఎలాంటి వాళ్ళమైనా సరే మనలో పరివర్తన అనేది కలిగిన తర్వాత మనం అందరం కూడా దేవుని ఆలయాలుగా రూపొందినప్పుడు ఆలయం అనగానే అందులో దీపార్చన ఉంటుంది కదా. దీపం లేకపోతే ఆలయం ఏముంటుంది? ఆలయంలో మనం పొద్దున వెళ్ళినా సాయంత్రం వెళ్ళినా మన దివస ప్రసాద మనసు ముందు కరెంటు ఉన్నా లేకపోయినా సరే అక్కడ ఒక దీపం అనేది వెలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది దేవుని యొక్క ఉనికికి నిదర్శనంగా ఉంది. మనలో కూడా ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి వ్యక్తి మనలో ఉన్నప్పుడు ఆ మన జీవితం కూడా వెలుగుతూ ఉండాలి కదా. ఆ వెలుగుకు నిదర్శనమే ఆత్మ కదా. కాబట్టి ఈ వెలుగులోనే మనం యేసుక్రీస్తుని చూడగలం. ఈ వెలుగులోనే మనల్ని యేసుక్రీస్తు చూడగలుగుతూ ఉంటాడు. ఈ విధంగా మనం ఆయనకి అర్ధరాత్రి సమయం అపరాత్రి అయినా ఎప్పుడైనా సరే ఆయనకు ఎదురు వెళ్ళి ఆయనతో కలిసి ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశించేటువంటి అర్హత సంపాదించుకునే వాళ్ళం అవుతాం. ఇది పరిశుద్ధాత్మ చేసేటువంటి పని. రెండోది మనల్ని శుద్ధీకరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రభువు చెప్పినట్లుగా ఒకడు ఆత్మ వలన నీటి వలన కడగబడితేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అనేటువంటి మాట ప్రభువు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇది జ్ఞానస్థాన సమయంలో ఆత్మ నీటితో కలిసి మనల్ని శుద్ధీకరిస్తూ ఉంటుంది. దానికోసమే ఈ అభిషక్తులైనటువంటి గురువులకి ఆ శక్తిని లేకపోతే అధికారాన్ని దేవుడిచ్చాడు. ఈ అధికారాన్ని సంక్రమింపజేసింది పరిశుద్ధాత్మ దేవుడే. అందుచేత ఈ లోకంలో సంస్కారాలు నెరవేర్చేటువంటి అధికారాన్ని ప్రత్యేకంగా ఎన్నిక చేసినటువంటి వ్యక్తులకి ఇచ్చినటువంటిది ఈ పరిశుద్ధాత్మే. దీని ద్వారా మనమందరం కూడా తిరుసభలో పవిత్రమైనటువంటి సభ్యులుగా దేవుని బిడ్డలుగా మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇది పెంతకొస్తు దినాన అపోస్తుల మీద దిగి వచ్చినటువంటి ఆత్మ వారసత్వంగా వారి నుంచి వారి యొక్క వారసులకి ఇది సంక్రమిస్తూ ఉన్నది. దీని ద్వారా మనం అందరం కూడా ఆత్మ సహవాసంతో నింపబడి లేదా శుద్ధీకరించబడి మనం అందరం కూడా దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నాం. ఈ ఆత్మ ఎవరినైతే ఎన్నుకుంటూ ఉంటుందో వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా పిలుస్తూ ఉన్నది. వారందరికీ కూడా ప్రత్యేకమైన ఆశీర్వచనాన్ని అనుగ్రహాన్ని దయచేస్తూ ఉన్నది. ఉదాహరణకి మనం అపోస్తుల కార్యాలు చూస్తూ ఉన్నాం. దేవుడు సౌలుని పౌలుగా ఉండటానికి ఎన్నుకున్నాడు. పౌలుగా
ఆయన యెరూషలేము నుంచి దమస్కస్ వెళ్ళే దారిలో ఒక దర్శనం ద్వారా ఆయనలో మార్పును కలిగిస్తూ ఉన్నాడు. ఆ దర్శనాన్ని పొందినటువంటి సౌలు తాత్కాలికంగా చూపును కోల్పోయినా సరే దమస్కస్ వెళ్ళిన తర్వాత అననియాస్ అనేటువంటి ఒక దైవభక్తుని వలన ఆయన హస్తాల మీద ఆయన శిరస్సు మీద హస్తాలించి ప్రార్థన చేసినప్పుడు అననియాస్ చెప్తున్నాడు, దేవుని ఆత్మను పొందమని చెప్తూ ఉన్నాడు. ఆ దేవుని ఆత్మను పొందిన వెంటనే ఈ సౌలుకి వచ్చినటువంటి తాత్కాలికమైనటువంటి ఈ చూపును కోల్పోయినటువంటి గుడ్డితనం అనేది తొలగించబడింది. ఆయన కళ్ళ నుంచి చాపరలు లాంటివి ఊడిపడ్డాయి, స్పష్టంగా చూడగలిగాడని. ఈ లోకం అనేటువంటి ఆ పాపాంధకారంలో మునిగినటువంటి మనకి కొన్నిసార్లు కళ్ళు పరలగమనియా అంటూ ఉంటాం మనం. ఎందుకంటే వాడి జీవన విధానం మంచి చెడు విచక్షణ లేకుండా ప్రవర్తించడం వలన కళ్ళు పరలగమనియ అలా ప్రవర్తిస్తున్నామని అంటూ ఉన్నాం. ఆ పరలు అనేటువంటి ఈ సౌలు కళ్ళ నుంచి ఏ విధంగా రాలేయో ఆత్మ యొక్క రాకడ ద్వారా, ఆత్మ తన మీద దిగిరావటం ద్వారా మనలోకి ఎప్పుడైతే ఈ ఆత్మ దిగి వస్తూ ఉంటుందో ఈ సౌలుని ఆవరించినటువంటి గుడ్డితనం అనేటువంటిది లేకపోతే మూర్ఖత్వం అనేది ఏ విధంగా ఊడిపోయిందో మన జీవితం నుంచి కూడా అదేవిధంగా ఊడిపోతూ ఉంటుంది. ఆత్మచేత మనమందరం కూడా బలపరచబడుతూ ఉంటాం, దేవుని వాక్కి మనమందరం కూడా సాక్షులుగా జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఆత్మని ఆయన పరలోకాన్ని నుంచి పెంతకొస్తు దినాన్ని ప్రత్యేకంగా ఆ శిష్యుల మీదకు పంపించి వారసత్వంగా ప్రతి వ్యక్తికి కూడా అది అందిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే సమరయలో ఈ పిలుపు అనేటువంటి అపోస్తలుడు వాక్య పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఈ ఆత్మ యొక్క సహవాసానికి లేకపోతే ఆత్మ యొక్క పనితనానికి అక్కడ ప్రత్యక్షంగా కొన్ని నిదర్శనాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించి వాళ్ళందరినీ కూడా తన యొక్క సహవాసంలో తీసుకున్నాడు అనేటువంటిది అపోస్తల కార్యాల్లో మనం అందరం కూడా రెండో అధ్యాయంలో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కొర్నేలియస్ అనేటువంటి ఒక వ్యక్తి ఆత్మ సహవాసంతో పరివర్తన చెందాడు అనేటువంటి మాట మనం వింటూ ఉన్నాం. అపోస్తల కార్యాలు 10:46-46 వచనాలు మనం చూసినట్లయితే పేతురు ఇంకను మాట్లాడుచుండగా ఆ సందేశమును ఆలకించిన వారందరిపై పవిత్రాత్మ దిగివచ్చాను. పేతురుతో యొప్పానని వచ్చిన సున్నతి పొందిన విశ్వాసులు అన్యులపై కూడా దేవుడు తన వరమైన ఆ పవిత్రాత్మను కుమ్మరించడుచూచి ఆశ్చర్యపడేది. ఎలాగైనా ఈ అన్యులను కొత్త భాషలో మాట్లాడుచు దేవుని స్తుతించటై వారు చూచరి. కాబట్టి ప్రార్థించుట వలన దేవుని ఆత్మ వస్తుంది అనేటువంటిది ఈ జొప్పే నగరంలో పేతురు ప్రార్థన ద్వారా మనందరికీ కూడా అవగాహన అవుతున్నది. కాబట్టి ప్రార్థన ద్వారా దేవుని ఆత్మను మన మీద నిలుపుకోగలం, ప్రార్థన ద్వారా ఆత్మ యొక్క బలాన్ని మనం పెంపొందించుకోగలం అనేటువంటిది మనందరి జీవితాల్లో మనం ప్రార్థన చేసేటప్పుడు మరి ముఖ్యంగా ఈ జపమాలను జపించేటప్పుడు మనమందరం కూడా గ్రహించినట్లయితే ఆత్మ సహవాసంలో మనమందరం కూడా ప్రార్థన చేయటానికి ఆత్మచేత బలపరచడానికి ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తి అనేది మన జీవితంలో ఏ విధంగా పనిచేస్తుంది, ఆత్మచేతిలో మనమందరం కూడా ఏ విధంగా బలమైన సాధనాలుగా ఉంటాము అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. అపోస్తల కార్యాలు 19:6 మనం చూస్తూ ఉన్నాం. పెదప పౌలు వారిపై చేతులు ఉంచగా పవిత్రాత్మ వారిపై వేంచేసను, అప్పుడు వారు భాషల్లో మాట్లాడుచు ప్రవచింప ఆరంభించరి. అభిషిక్తుడైనటువంటి వ్యక్తి మన శిరస్సు మీద చేతులు ఉంచి ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ దిగి వస్తుంది అనేటువంటిది క్రైస్తవ మనలో ఉన్నటువంటి విశ్వాసం. ఆ విశ్వాసానికి అనుగుణంగానే మనలో చాలామందిని పూజ అయిన తర్వాత లేకపోతే ఎప్పుడు గురువు కనపడేటప్పుడు మాకోసం ప్రార్థన చేయండి అని వాళ్ళ ముందు తల వంచుతూ ఉంటారు. వాళ్ళ శిరస్సు మీద చేతులు ఉంచి ప్రార్థన చేసిన వెంటనే ఆత్మ వాళ్ళలోకి వస్తుంది, వాళ్ళని అనుగ్రహిస్తుంది అనేటువంటి ఆ నమ్మకం విశ్వాసం మనలో చాలామందిలో ఉన్నది. అదే ఈనాటి మనం విన్నటువంటి స్వార్థ పరిశుద్ధ గ్రంథ పాఠంలో కూడా మనం వింటూ ఉన్నాం. ఆత్మ నిక్షేపణ ద్వారా పేతురుగారు ఆత్మ దిగి వచ్చింది, హస్త నిక్షేపణ ద్వారా పౌలు గారి హస్త నిక్షేపణ ద్వారా ఆత్మ దిగి వచ్చిందని
ఇప్పటి వరకు మనం మరియమాత దైవమందసం అనే కార్యక్రమంలో మరియమాత జపమాల మాత అనేటువంటి అంశాన్ని గురించి పరిశుద్ధ గ్రంథ ఆధారాలతో చాలా విషయాలను ధ్యానించుకుని ఉన్నాం. వచ్చే వారం ఇదే అంశాన్ని గురించి మళ్ళీ మనం ధ్యానించుకోవడానికి ఇదే సమయానికి తిరిగి వద్దాం. అప్పటి వరకు మనలో ఉన్నటువంటి ఆత్మ మనందరినీ కూడా వాక్కులో ఉన్న మర్మాన్ని గ్రహించి వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోవడానికి మనం సహకరించాలని ప్రార్థన